ఐబంకిల్ అభినందనకు పిలిగాను. మా యూట్యూబ్ ఛానల్కి తామస్ సబ్స్క్రైబ్ కరినంత సబ్స్క్రైబ్ కానీ సబ్స్క్రైబ్ కృతం అందాను. వీడియోకు కూడా వీడియో స్క్రీన్ కడిని ఎత్తరు అర్థమా గుణానికి వెళ్ళదండి అని మీ రజయ్ రకియా సంబంధి. రజయ్ రకియాకి ఎత్తరం కరెంట్ ఓనిద్ ఎత్తరం అపి ఇవ దగ్గర కొట్టువేలా ఎండోనిది సమాజం మే ఒబ్బోనిది ఎత్తరం ఉందదు నెద్ద ఈ సంబంధితం ఎద్ద కథాకరండి అని తిరుగుతూ రజయ్ రకియా సామాన్య రూపాయలు తెంగ్ అని తత్తాను ఎలవెన్స్ సిక్క తొక్కుమ రూపాయలు తీసుదాయిన పనస్దాదమై రకియావలు అని తిరుగత్తు గుడా కట్టి ఒక గెదరింపులంబను సమాజింపులంబను మేక క్రాన్ మేక స్థిర ఇటు పసి వయసు హెటెంపే పెంచండి ఓయదేహిందని ఒక దంగ కట్టకాలారి దేశపాలు పసిహారి మన దేశపాల లక్ష్యాకిలకి అన్నీ కదా దేశపాలు కీలకి అన్ని ఎక్కువ అంటే దళితది ఎత్తమ దేశపాలు దేశపాలు పసి అన్ని హేమదేం కానీ ఉన్న ఒక తిని అత్తరం అవి మానసికతే ఇహటే అండు ఇక్కడ పొడి ఉదాహరణ మమ్మకి అన్న పిట్రాటకి తినదు బా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గుడాక్ జర్మన్ వగేది యూనివర్చర్ అటక విశ్రామం పెట్టుకున్న కన్సెప్ట్ రజే ఇక్కడి అండు కవదావుతుంది ద వెడి ఉన్నాయి ద ట్రావెలర్స్ ఒకరు శుద్ధైన లంక ఎగులు హాలబాండ్ ఉన్న దిగిలకి రజే దిగి కవదావుతుంది ఎగులని సమాయట ఏ కాలట ఏ జుబ్బు ఎక్కారు నమూత్ లోకపురాగిల వినోద విల ఏ తీన సల్లి తీయాగిన ఇగులు కోమర్ లైఫ్ ఎంజాయ్ మట్టమే అని దాని ఏక అప్పకి అండుని అప్పు ఇచ్చర దొరకటే అండు నమూత్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అమ్మ పీటర్ మే రాము పీటర్ హితండు రజే రెకి అవకు రెకి అవకర్ని ఇతని ఎహాట్ హితనెక్కిన తమై తమై స్మార్ట్ కెలగే ఏకేనే ఒక గుడక్క రజే స్థిర కీలకి అని గుడక్ కట్టి కేమతిం కదా అరే పెన్షన్ దగ్గర పెన్షన్ దగ్గర జీవితే వర్తమాని ఉగస్తి అండి అండి మనకి ఇటువడా స్మార్ట్ పెన్షన్ ఎక్కేలా పడియన్ సీయట సువకో ద రూపాయలు తీసిదాకా తీసుకుందాక పడియా కంపించకనేటి రూపాయలు తీసిదాకా ఇతర విశ్రామం పెట్టుబడతామని విశ్రామం పెట్టుబడి మీ అవురుదు హెటగానికి పసి అంబెని విశ్రామం పెట్టుబట తమై జీవిత యుగస్తి ఏకర్ షుగర్ కేల మెంటాలిటీ కత్తి వివాహ ధన్యమిటి అద్ది తెగ కూడా బలపా ఏమనివే ఎటువడ అవుట్ ఆఫ్ బుక్స్ ఇదండు తోడతమై లొక్కు సల్లి ఎగట లొక్కు ఇలక్క ఎగటి అంటే టాప్ ఇన్న బిజినెస్ మన ఇంకాండ రజీ రకియాకి పోయినకి పిస్సు కిలిగాను ఎముకు దేగులు దాన్ని ఏ వీళ్ళ గతానికి అతిగా స్థిని కట్టిదామని సామాన్య రజీ రకియాలు ఇన్ని సామాన్య సాంప్రదాయం తిని ఒబ్బట భయ అండ హితండ భయ అబ్బా ఎక్క తరకేనో ఏ జీవిత వల్ల తీయని హరి ఏకాకారి భావనిసా సామాన్య జీవితే గుడా ఉడయన్నిదినే పల్లె అన్నిదినే సమతత్తాను ఎగిందర పల్లె హెటబెట్టినే తీగ తీయను ఏకింద ఏక సురక్షిత భావ తీను నమ్ముతు మనకు మీకేం కథాకరండి అని నీకు అనిపెత్తగా తోట ఆయకు సీయటద అణువమకరణ దేకరండి అండిపా రజీ రెక్కి అవ్వకోవాలి పౌద్గిలి కంచి రెక్కి అవ్వకోవాలి ఈ సీయట అనుభవకరండి అనేది ఇవ్వండి బా సీయట దాయక్కర్నది కరెండ పడాలి ఏకతమై దీవుని వెండి తీని ఎక్కమ్మ అణువక్కర్ని ఎక్కగరొస్తే కుచ్చర్లోకి ఎగరను అమ్మ దామతి ఉదయనగిటను జొబ్బెకటి అనో పులువంతరం వెడగరను ఆయను ఇటు పసి రూపాయలు తీసుకొదలిసి దాగట మాసంతి ఎక్కదా వస్తగట ఏ గాన అంబెను ఇటు పసి ఏకింగ్ దంకి తండ్రు కులం వగిన్నోన రూపాయ తీసి సతరిస్తాకా అమ్మునొత్తేమే రూపాయ పందా బోర్డు మెటే కండు పుండు పాలొస్తా విసిదాకు ఇతర కోమత్తాను ఇటు వస్తే ఓకి కూడా తవాతరమేది వెడ్డింగ్ గొడక్కిన కూడా తవ ఎత్తమో రూపాయ పందాకు రూపాయలు దిదాకు ఒకేతమే ఇతరుకు రండు ఏకత్ మొగక్కరి తవ తీవత్తేమే ఏకత్తాను ఇక మెన్ని మేము యథార్థ ఉలుగుడు దాగండి ఎతకొట్టమే మీకు తేరేను కదా ఊక దాగ తినెత్తంగులుట ఈ సాంప్రదాయక మట్టం ఈ తీన మగుడు మకులు దెలి ఎలిటెండ్ బై ఎక్కడ సీట్ దాయక్కర్నే ఊళ్ళు హాయ్ ముఖ దగ్గర ఎక్కారు తమమ్మ తీయనికి ఇంకమే ఇవ్వకండు సమహార కట్టి సీట దాయకులకి కుడు బిజినెస్ గంజ బిజినెస్ ఇవన్నీ సామాన్య నీతిగత బిజినెస్ పులువంది ఇంకరండ సమహార కట్టిన ఒక గివతువగా వలిమ్మ గొడగిళ్ళైంది మా ఇక తనక దక్క ఎగివతువుగా ఆ పటంగానే ఆ బీజ నొమిలిదేను కట్టేది ఎచ్చర దక్కు ఆయా గిహిల్ ఒక దేత్తేను తమంట ఉదవు తమంగ్ ఉదవుకరో తమంట ఉదయ ఉదవు అంబినవా అమ్మాయి
ඒදේ හොඳකරුවම තියෙනවා ඒ කවුරු කිව්වද හැබැයි ඔළුවෙන් කරන්න. ඊට පස්සේ රජේ රැකිය කරන කට්ටිය ඇත්තටම ගතන්නේ කැතිකයි. ඒක අවිවාදයක් නෑ. මොකද ඕගොල්ලෝ මෙතන රජ රැකිය කරන කට්ටිය බලනවා ඇති. ඒ කියන්නේ සීමාවෙන් එහාට හිතන්නේ නෑ. ඒගොල්ලෝගේ අර ඒගොල්ලෝ ඒගොල්ලෝ දැන් පෞද්ගලිකංශේ ඒගොල්ලෝගෙන් ඇඳුම් ගත්තත් බලන්න ඒක වෙනස පේනවා. මූණ ගත්තත් වෙනස පේනවා. වැඩ ගත්තත් වෙනස පේනවා. අදහස් ගත්තත් වෙනස පේනවා. හැම වෙලෙම අලුත් දෙයක් පටගන්න. එතකොට අලුත් දෙයක් කොහොමද හිතන්නේ? ඒකෙන් හින්දා තමයි අනික කේලම් එක එක නම්මනම් ඒව දේවල් හින්දා හරියට ගොඩක් ආත්මාර්ථකාමීත්වය වැඩි. ඔය රජේ රැකියාවල ඉන්න මම රජේ රැකියාවල බයිනව නෙමෙයි මං දකින මිනිහ පිටතින් බලන මිනිහට දකින විදිය මං කියන්නේ. එතකොට ගත්තොත් ඕවලටම රෙන්කඩ හදන්නත් එපා. මේ මොන්දන යාළුවෙක් කිරිය වෙබ් ඩිසයිනින් කර කර වෙබ්සයිට් සතාද ගෙදර බලපෑමට යන්නේ ගුව කොළඹ රජේ රැකියාවකට. අන්තිමට වුණේ එයාට රුපියල් 30,000-40,000 විතර වැටුපක් වුණේ. අන්තිමට 7-5ක් ඉතුරු නැහැ මාසේ අන්තිමට. මොකද බෝඩින් කෑම බීම ඒවත් එක ගෙදර යන්න එන්නේ. අන්තිමට වුණේ එයා ගොඩාක් එපා වුණා. එයා හිටියේ අනුරාධපුරේ. අන්තිමට මොකද වුණේ එපා වෙලා ආවා. අර වෙබ් ඩිසයිනින් කරන ගාල රුපියල් 100,000 ඊට වඩා අරගෙන තිබ්බා. ඊට පස්සේ මෙයා මොකද වුණේ ගෙදර ආවට පස්සේ අර වෙබ් ඩිසයින් එක හදාගත්ත ක්ලයන්ට්ස්ලා ටික ඔක්කොම නැති වෙලා තිබ්බා. දැන් ඒවායි හදාගෙන ආයෙ මුලින්දන් පටන් ගන්න. ඒකයි. ඔකේ තීරණයක් ගද්දිත් හොඳට හිතලා බලන්න. අර වගේ ගතානුගතික වෙන්න එපා. හැම වෙලෙම 90% කරන ගෑන්න එපා. 10% කරන එකට පයින්න බලන්න. රජේ රැකියාවල් කියලා පෙන්ෂන් වලට උගස් කරන්න එපා ජීවිත. ඒක තමයි මට කියන්න තියෙන්නේ. පුළුවන් තරම් ඕ ලෙවල් වලින් පස්සේ නැත්තම් ඒ ලෙවල් වලින් පස්සේ අලුත් දේ. දැන් කියන්නේ IT නේ දැන් යන්නේ. දැන් ජෙනරේෂන් එක IT. ඊට කලින් තව වෘත්ති තිබ්බා. ඩොක්ටර් ඉංජිනේර් යන්න බෑ. ඒක හැවිලා හැමදාම තියෙන දැන්. ඊට වඩා ඒ ලෙවල් වලින් පස්සේ අලුත් IT ශාස්ත්‍රයේ තියෙන ඒ වලට යොමු වෙන එක තමයි දැනට තියෙන කාලෝචිතම වැඩි. හරි. එහෙනම් නැවත වීඩියෝ එකකින් නැවත හමුවෙමු.